హరి అంటూ పలుకుతావు ఎవడురా హరి బాలక, హరి అన్న మాట మరువపోతే నిన్ను అతమారుస్తను రా ఓ కొడుక. నరసింహ చరితాన్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని గనరమ్మో, జగమంతా పాలించే విష్ణు చరితం వింటే జన్మ ధన్యమే మాయమ్మో. నరసింహ లీలల్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని గనరమ్మో. అది విన్న ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వి, ఈ లోకమంతయు ఏలేది విష్ణువు, శ్రీమన్నారాయణుడే ఆ పరమాత్ముడు, శ్రీమన్నారాయణుడే ఆ పరమాత్ముడు. విష్ణుమూర్తి లేని విశ్వమే లేదయ్యా, జగదీశ్వరుడు లేని జగము ఉండదయ్యా, నారాయణుని నామం ఎట్లా మర్చేదయ్యా, నారాయణుని నామం ఎట్లా మర్చేదయ్యా. కొడుకు మాటలు విన్న కశపుడు కోపంతో కొర్రాయోల మండిండు, నిప్పులు గక్కుతూ కండెర్ర చేసి గడగడ గాతాలే పెట్టిండు. కోటి కాంతులతోని నరసింహ, కొండ కోణల్లో వెలిశావు నరసింహ, సందమామ కంటే నరసింహ ఎంతో అందంగుంటివయ్యా నరసింహ. భగభగ మండుతూ భటులందర్నీ పిలిచి, నా కొడుకు గాదీడు నరికి సంపుండ్రానే, కండా కండగ నరికి కాకులకయమానే, కండా కండగ నరికి కాకులకయమానే. అది విన్న భటులంతా ఆయుధాలు బట్టి బాల ప్రహ్లాదుని చుట్టూ ముట్టినారు, కత్తులు లేపి కడుపులా దించిండ్రు, కత్తులు లేపి కడుపులా దించిండ్రు. కడుపులా దించేటి కత్తులు కనకాంబ్రం పూలయ్యి పడ్డాయో, బల్యాలు దించాక బాలుని పై బంతి పూల రేకులయ్యి కురిసెనో. నరసింహ చరితాన్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని గనరమ్మో, జగమంతా పాలించే విష్ణు చరితం వింటే జన్మ ధన్యమే మాయమ్మో. నరసింహ లీలల్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని గనరమ్మో. చిత్ర హింసలు పెట్టిన బాలుడు ఎంతో ముద్దుగా నవ్వి ఏమంటా ఉన్నాడు, నారాయణుడే నాకు ప్రాణమంటున్నాడు, నారాయణుడే నాకు ప్రాణమంటున్నాడు. అది విన్న కశ్యపుడు అగ్గిలో గుగ్గిలమై, కాలా నాగుల తెచ్చి కరిపించమన్నాడు, విషముతో పసివాని ప్రాణాలు దీయమానే, విషముతో పసివాని ప్రాణాలు దీయమానే. పాములన్నీ తెచ్చి పసివాని ఒంటిపై పడవేసి నారమ్మ భటులంతా, పసివాని గుట్టంగా వచ్చిన పాములు చూసి కశ్యపుడు ఏనుగులా తెప్పించే, చిన్నారు బాలుని పై గజమూలా నెక్కించి దంతాలతోని పొడిపించుతున్నాడు, దంతాలతోని పొడిపించుతున్నాడు. ఏనుగుల దంతాలు ఎగిరి పడుతున్నాయి, తొక్కి తొక్కి కాళ్ళు గుంజుకపోతున్నాయి, ఎట్లున్న బాలుడు గట్లానే ఉన్నాడు, ఎట్లున్న బాలుడు గట్లానే ఉన్నాడు. పసివాడు మాత్రం ఓయమ్మ పగలవాడి నవ్వుతుండు మాయమ్మ, హరి అన్న నామాన్ని ఓయమ్మ మరిచిపోతాలేడు వాడు. లీలల్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో. చిన్నారి బాలుణ్ణి ఎంత దండించిన నారాయణ మంత్రం విడనాడు తాలేడు, హరి అన్న ధ్యానము ఇంకా ఎక్కువాయే, హరి అన్న ధ్యానము ఇంకా ఎక్కువాయే. కోపంతో కశపుడు రక్కసులా విలిసిండు, మంటల్లో వేసి కాల్చుక తినమన్నాడు, తునుక లేకుండా చేసి రమ్మన్నాడు, తునుక లేకుండా చేసి రమ్మన్నాడు. బగబాగా మండేటి మంటల్లో బాలు వేసి రమ్మన్నాడు, అయ్యయ్యో చిరపాటమంటూ మండేటి మంటల్ల చిరుజల్లులై కురిసి నాయమ్మో. కోటి కాంతులతోని నరసింహ, కొండ కోణల్లో వెలిశావు నరసింహ, సందమామ కంటే నరసింహ ఎంతో అందంగుంటివయ్యా నరసింహ. ఇట్లయితే లాభము లేదాని కశపుడు మేరు పర్వతం పై నుండి బాలుణ్ణి కిందకు నూకేసి రమ్మండు భటులతో, కిందకు నూకేసి రమ్మండు భటులతో. భటులంతా కలిసి బాలుణ్ణి తీసుకొని ఆకాశాన్ని దాకే ఆ కొండ పైకెక్కి కిందకు ఎత్తేసి నారమ్మ పసివాణి, కిందకు ఎత్తేసి నారమ్మ పసివాణి. ఆ ఘోరాము చూసిన భూదేవి అయ్యింది మెత్తాని పరుపులా,
లీలల్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో. కింద పడ్డ బాలుడు కిలకీల నవ్వంగ, పైనున్న భటులంతా పరేశానుగా, బట్టే బాలుని దంపుట బ్రహ్మ తరముగాదనుకుని కశ్యపుడప్పుడు చింతతో నుండంగా, శుక్రాచారుని ఇద్దరు కొడుకుల చిన్నమ్మ, కశ్యపునితో వారు ఏమంటా ఉన్నారు, ఓ రాజమా మాట వినవయ్యా, ప్రహ్లాదుని మేము మార్చుతామయ్యా, శ్రీహరి నామాన్ని మరిపించి నీ యొక్క నామాన్ని పలికించుతామయ్యా. తమ ఇంటిలోనికి తీసుకెళ్ళినారు, వారి పిల్లల్లోన ప్రహ్లాదు చేర్చే, ఎంత చెప్పిన గాని ఎంత కొట్టిన గాని హరి అన్న నామాన్ని మరువాడం లేదమ్మా, వారి పిల్లలాకే హరికథ చెబుతుండు, గురువుల పిల్లల్ని గుంపోలే చేసుకొని పరమాత్ముని పాఠాలు బోధించే, గురువుల పిల్లలకే హరి అన్న నామాన్ని ధ్యానం చేసేటట్టుగా మార్చే. నరసింహ చరితాన్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో, జగమంతా పాలించే విష్ణు చరితం వింటే జన్మ ధన్యమే మాయమ్మో. నరసింహ లీలల్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో. అది విన్న గురువులు కశ్యపుణ్ణి చేరి, అబ్బబ్బో నీ కొడుకు సిన్నోడు గాదయ్యో, మా పిల్లగాన్లాకే హరికథ చెబుతుండు, నీ కొడుకును మార్చ మాతరమేమో గాని బ్రహ్మతరము కూడా కాదయ్యా, ఓ రాజా పిల్లోడు కాదు పిడుగయ్యా నీ కొడుకు, అది విన్న కశ్యపుడు కొడుకుతో ఏమంట ఉన్నాడు ఓయమ్మా, ఎక్కడరా నీ హరి ఎక్కడున్నాడు రా, దమ్ముంటే చూపించర బాలక, కోటి కాంతులతోని నరసింహ, కొండ కోణంలో వెలిశావు నరసింహ, సందమామ కంటే నరసింహ ఎంతో అందంగుంటివయ్యా నరసింహ. నన్ను మించిన దేవుడు లోకాన లేడురా, నా పేరు వింటేనే ముల్లోకాలేవనుకు, నీవు పలికే శ్రీహరి ఎక్కడున్నాడురా, నీవు పలికే శ్రీహరి ఎక్కడున్నాడురా, కన్న తండ్రినే మరిచి హరిని ధ్యానిస్తూ అంత గొప్పవాడ హరినారాయణుడు, దమ్ముంటే చూపించు రాణి శ్రీహరిని, దమ్ముంటే చూపించు రాణి శ్రీహరిని, తండ్రి అన్నా మాటలకు తనయుడు ప్రహ్లాదుడే మానే, తప్పు తప్పు అట్లా అనవద్దు నా తండ్రి, పుడమీ నేలే ఆ దేవుణ్ణి. నరసింహ చరితాన్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో, జగమంతా పాలించే విష్ణు చరితం వింటే జన్మ ధన్యమే మాయమ్మో. నరసింహ లీలల్ని ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో. ఓ తండ్రి నీకు ఏమంట చెప్పేది, అందుగలడు ఇందు లేడన్నదే లేడు, ఎందెందు చూసిన శ్రీహారే ఉన్నాడు, ఎందెందు చూసిన శ్రీహారే ఉన్నాడు, ఎక్కడని చెప్పేది ఏమంట చెప్పేది, నా దేవుడు లేని స్థలమంటూ లేదయ్యా, విష్ణు లేని అసలు విశ్వమే లేదయ్యా, విష్ణు లేని అసలు విశ్వమే లేదయ్యా. ప్రహ్లాదుడన్న మాటలకు ఆ కశపుడు పకపాక నవ్విండో, ఎందెందు చూసిన అందందు గలడాని ఎగతాళి చేస్తూ ఎగిరిండో. కోటి కాంతులతోని నరసింహ, కొండ కోణంలో వెలిశావు నరసింహ, సందమామ కంటే నరసింహ ఎంతో అందంగుంటివయ్యా నరసింహ. ఓరోరి బాలక ఏమి గూసినవ్ర, నీ హరి లేని స్థలమే లేదంట, హనువను హరియే ఉన్నాడు అంటివి, ఏది ఈ స్తంభంలో నీ హరిని చూపించు, దమ్ముంటే ఎదురుంగా రమ్మని చెప్పారా, దమ్ముంటే ఎదురుంగా రమ్మని చెప్పారా. అది విన్న బాలుడు అందంగా చిరునవ్వు నవ్వి ఏమంటుండు తండ్రితో, తప్పక ఉంటాడు ఈ స్తంభమందునే చూసుకో నా తండ్రి అన్నాడు. నరసింహ చరితాన్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో, జగమంతా పాలించే విష్ణు చరితం వింటే జన్మ ధన్యమే. లీలల్ని వినరమ్మో, భక్త ప్ర
ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో. కొడుకు మాటలు విన్న కశ్యపుడప్పుడు గడగాడ గాథలు పెట్టినాడు అమ్మ, గదను చేతిలోన పట్టినాడు అమ్మ, గదను చేతిలోన పట్టినాడు అమ్మ. ఏడిరని హారి చూపించు అనుకుంటా ఎర్రాని కళ్ళతో ఎగిరి గంతు వేసి ఘనమైన స్తంభాన్ని గదతోని కొట్టిండు, ఘనమైన స్తంభాన్ని గదతోని కొట్టిండు. బ్రహ్మాండమంతయు బద్దలైనట్టుగా భీకరమైన శబ్దం పుట్టేరా, ప్రపంచమంతా ప్రళయం వచ్చినట్టు భూగోళమంతా వణికిందిరా. కోటి కాంతులతోని నరసింహ కొండ కోణల్లో వెలిశావు నరసింహ, సందమామ కంటే నరసింహ ఎంతో అందంగుంటివయ్యా నరసింహ. పిలపేలమంటూ పగిలింది స్తంభము, పళ్ళు పళ్ళు మంటూ పగిలింది స్తంభము, అందులోంచి ఏదో ఆకారం పుట్టింది, అందులోంచి ఏదో ఆకారం పుట్టింది. అగ్గగ్గో నరసింహుడు అగ్ని పర్వతమోలే క్రోధావేశంతోని కోరాలన్నీ చాచి నిప్పులే గక్కుతూ అడుగు ముందేసిండు, నిప్పులే గక్కుతూ అడుగు ముందేసిండు. ఉగ్ర నరసింహావతారుడై ఉప్పే నూలే గది నిండు విష్ణువే, ఘనమైన ఉగ్ర రూపాన్ని చూసి గజ గజ వణికిండు కశపుడే. నరసింహ చరితాన్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో, జగమంతా పాలించే విష్ణు చరితం వింటే జన్మ ధన్యమే మాయమ్మో. నరసింహ లీలల్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో. చావు లేదనుకున్న కశ్యపు నీకప్పుడు చెమటాలే బుట్టినై ఒళ్ళంతా వనుకంగా, అబ్బబ్బా నా చావు ఖాయమనుకున్నాడు, అబ్బబ్బా నా చావు ఖాయమనుకున్నాడు. బగబగ మండుతూ భయంకర రూపంతో ఉరుముకుంటా వచ్చే ఉగ్ర నరసింహుడు హిరణ్య కశపుణ్ణి ఎత్తుకున్నాడమ్మా, హిరణ్య కశపుణ్ణి ఎత్తుకున్నాడమ్మా. ఒడిసేరా నా ప్రాణమనుకుండు ఆ హిరణ్య కశపుడు అప్పుడు, అది కన్నా చూస్తుండు విష్ణు భక్తుడైన చిన్నారి బాల ప్రహ్లాదుడు. కోటి కాంతులతోని నరసింహ కొండ కోణల్లో వెలిశావు నరసింహ, సందమామ కంటే నరసింహ ఎంతో అందంగుంటివయ్యా నరసింహ. హిరణ్య కశపుడు గిలగిల కొట్టుకోంగ నరసింహుడు రెండు చేతులెత్తుకొని గడప దగ్గరికొచ్చి కూర్చున్నాడో అమ్మా, గడప దగ్గరికొచ్చి కూర్చున్నాడో అమ్మా. హిరణ్య కశపునికి బ్రహ్మ ఇచ్చినట్టి వరమును ఒకసారి గుర్తు చేసుకుండు, బ్రహ్మ వరములోని మర్మం తెలుసుకునే, బ్రహ్మ వరములోని మర్మం తెలుసుకునే. ఇంత బయట గాక రాత్రి పగలుగాక నింగి నేల కాక చంపాలే, మనిషిలాగా గాక జంతువులాగా ఆయుధాలు లేక చంపాలే. నరసింహ చరితాన్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో, జగమంతా పాలించే విష్ణు చరితం వింటే జన్మ ధన్యమే మాయమ్మో. నరసింహ లీలల్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో. వరములోని మర్మం తెలుసుకొని సగము నరునిలాగా సగము సింహంలాగా నరసింహుని రూపంలో అందుకే వచ్చిండు, నరసింహుని రూపంలో అందుకే వచ్చిండు. ఇంటి లోపలగాక ఇంటి బయట గాక కడప మీద కూర్చున్నాడు నరసింహుడు, పగలు రాత్రి గాని సాయం సంధ్యానందు, పగలు రాత్రి గాని సాయం సంధ్యానందు. నింగి నేలా కాకుండా తన తొడల మీద వేసుకున్నాడో అమ్మా, అస్త్రాలు ఆయుధాలు గానట్టి తన గొర్రెలతోని కడుపు కోటి కాంతులతోని నరసింహ కొండ కోణల్లో వెలిశావు నరసింహ, సందమామ కంటే నరసింహ ఎంతో అందంగుంటివయ్యా నరసింహ. హిరణ్య కశపుడు గిలగిల కొట్టుకోంగ చీల్చి చెండాడిండు ఉగ్ర నరసింహుడు, పేగులన్నీ తీసి మెడలేసుకుండమ్మా, పేగులన్నీ తీసి మెడలేసుకుండమ్మా. చావే లేదనుకున్న కశ్యపుడప్పుడు నీచని కుష్టపు చావు దచ్చిండమ్మా, అది కన్నా చూసిండు భక్త ప్రహ్లాదుడు, కళ్ళ నిండా తన దేవుణ్ణి చూడంగా కళ్ళు చెమ్మగిల్లే బాలునికి, ఉగ్ర నరసింహుని అవతారం చూడంగా భయమాయే బాల ప్రహ్లాదునికి. నరసింహ చరితాన్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో, జగమంతా పాలించే విష్ణు చరితం వింటే జన్మ ధన్యమే మాయమ్మో. నరసింహ లీలల్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో.
రాదు నీ చెంతకు నరసింహుడే వచ్చి తన విశ్వరూపాన్ని చూపించినాడమ్మ. ప్రహ్లాదు నెత్తుకొని ముద్దాడినాడమ్మ, చిన్నారి బాలుడు చిరునవ్వులే నవ్వి, నా తండ్రి శ్రీహరి నా కోసం వచ్చావా, నీ దర్శన భాగ్యము నాకు కలిగించావా, నీ దర్శన భాగ్యము నాకు కలిగించావా, నా తండ్రి దుష్టుణ్ణి చంపంగా నువ్వు నరసింహుడై వస్తివా, కళ్ళ నిండారుగా కనిపించి నా జన్మ ధన్యము చేస్తివా నా తండ్రి. కోటి కాంతులతోని నరసింహ, కొండ కోణల్లో వెలిశావు నరసింహ, సందమామ కంటే నరసింహ ఎంతో అందంగుంటివయ్యా నరసింహ. ఆ హిరణ్య కశపుణ్ణి చంపిన నరసింహుడే ప్రహ్లాద బాలుణ్ణి రక్షించిన శ్రీహరి, యాదగిరి క్షేత్రాన కొలువు తీరిండమ్మా, యాదగిరి క్షేత్రాన కొలువు తీరిండమ్మా. హరిభక్తుడైనట్టి యాదరుషీశ్వరుడు హరి కోసమై ఘోర తపసును జయంగా వెలసిండు యాదాద్రి కొండపై నరసింహ, వెలసిండు యాదాద్రి కొండపై నరసింహ. యాదర్శి కోరిక మేరకై తన పేరు నా నిలిచినాడమ్మా, యాద మహర్షి పేరుతోనే యాదగిరి క్షేత్రమై నిలిచెనా. నరసింహ చరితాన్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో, జగమంతా పాలించే విష్ణు చరితం వింటే జన్మ ధన్యమే మాయమ్మో. నరసింహ లీలల్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో. అలనాడు యాదుడు స్నానమాడిన గుండం పవిత్రమైనట్టి పాపనాశినిగాను నిలిచిపోయిందమ్మ యాదగిరి పైన, నిలిచిపోయిందమ్మ యాదగిరి పైన. ఆంజనేయుణ్ణి యాదర్శి వేడాగా యాదగిరి క్షేత్రాన నిలిచిపోయిందమ్మ, క్షేత్ర పాలకునిగా కొలువు తీరిందమ్మ, క్షేత్ర పాలకునిగా కొలువు తీరిందమ్మ. ఆనాటి నుంచి క్షేత్రము గొప్ప పుణ్యధామ మాయనోయమ్మ, కోటొక్క భక్తులకు కొంగు బంగారమై నిలిచింది ఇలలోన మాయమ్మ. కోటి కాంతులతోని నరసింహ, కొండ కోణల్లో వెలిశావు నరసింహ, సందమామ కంటే నరసింహ ఎంతో అందంగుంటివయ్యా నరసింహ. విష్ణుమూర్తి చేతిలోనున్న చక్రము మహాకాల చక్రమై వెలసినాదమ్మ, భక్త కోటికెల్లా ముక్తి కలిగిస్తుంది, భక్త కోటికెల్లా ముక్తి కలిగిస్తుంది. ఆ కొండ పైన వెలసిన పుష్కరిణి పాపాలు కడిగేసే ధర్మ గుండ మాయే, మునులు స్నానాలాడిన విష్ణు గుండ మాయే, మునులు స్నానాలాడిన విష్ణు గుండ మాయే. ఆ ధర్మ గుండంలో మునుగంగా శని దారిద్ర్యమున్నా తొలగునో, ఆ తండ్రి నరసింహుని పూజలు జయ్యంగ పుణ్యమెంతో మనకు గలుగునో. నరసింహ చరితాన్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో, జగమంతా పాలించే విష్ణు చరితం వింటే జన్మ ధన్యమే మాయమ్మో. నరసింహ లీలల్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో. ఆ క్షేత్రమందునే దివ్య జ్యోతి గలదు, మహిమ గల్ల దండి అద్భుత దీపము, లోకాలకే వెలుగు నిచ్చేటి ప్రమిదంట, లోకాలకే వెలుగు నిచ్చేటి ప్రమిదంట. లక్ష్మీ నరసింహుల కళ్యాణం జరుగంట, బహుదండి బ్రహ్మోత్సవాలేమో జరుగును, ఏటేట యాదాద్రి ఉత్సవాలోయమ్మ, ఏటేట యాదాద్రి ఉత్సవాలోయమ్మ. ఏడు కొండల స్వామి వెంకన్నే ఆ క్షేత్రాన వెలిసినడోయమ్మ, దేవాన దేవుళ్ళే కొలువు తీరినట్టి పుణ్య క్షేత్రమంట నోయమ్మ. కోటి కాంతులతోని నరసింహ, కొండ కోణల్లో వెలిశావు నరసింహ, సందమామ కంటే నరసింహ ఎంతో అందంగుంటివయ్యా నరసింహ. మంగళ వాయిద్యాలు మిన్నంటి మోగంగా నరసింహ స్వామికి ఘనమైన పూజలు, అర్చనలతో పాటు అన్న పూజలంట, అర్చనలతో పాటు అన్న పూజలంట. పట్టే నామం కోర మీసాలు అర్పించేరు, బ్రహ్మోత్సవాలు బహుదండిగా చేసేరు, కనుల విందుగ స్వామి కళ్యాణం జరిపేరు, కనుల విందుగ స్వామి కళ్యాణం జరిపేరు. ప్రతి ఏట యాదాద్రి జాతర కొండ పైన దండి వేడుక, కోటాను కోట్ల భక్తులతో నీ ఊరంతా గొప్పగా పండుగ. నరసింహ చరితాన్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో, జగమంతా పాలించే విష్ణు చరితం వింటే జన్మ ధన్యమే మాయమ్మో. నరసింహ లీలల్ని వినరమ్మో, భక్త ప్రహ్లాద చరితాన్ని కనరమ్మో.
యాదాద్రి కొండను ఎక్కిన వారికి, లక్ష్మీ నరసింహుని మొక్కిన వారికి ఎంతో పుణ్యమంట, ఎంతో భాగ్యమంట, ఎంతో పుణ్యమంట, ఎంతో భాగ్యమంట. నరసింహ స్వామి చరిత మిన్నోళ్లకు ముట్టింది, ముఖ్యమై పట్టింది పగడమవు, ఇంటిల్లి పాది క్షేమం ముందురంట, ఇంటిల్లి పాది క్షేమం ముందురంట. జయమంగళం నీకు నరసింహ, శుభమంగళం లక్ష్మీ. కోటి కాంతులతోని నరసింహ, కొండ కోణల్లో వెలిసావు.